ఆనందిస్తున్నటువంటి వ్యక్తి దేశం ప్రపంచంలో ఒక ప్రత్యేక వ్యక్తిగా గుర్తింపబడినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ అక్రమమైనటువంటి కేసుల్ని వెనక్కి తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేసి శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని చెప్పమని చెప్పి ఏకైక నినాదంతో ఈరోజు మేము శాసనసభకి వెళ్ళాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పడిన తరువాత ఈరోజు శాసనసభలో జరిగినటువంటి వ్యవహారాన్ని చూస్తే ఇది ఒక దుర్దినం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఈరోజు బాధ్యత గల ప్రతిపక్షంగా మా నాయకుడిపై అన్యాయంగా అరెస్ట్ చేశారు, కేసును ఉపసంహరించుకొని విడుదల చేయమని చెప్పి మా తరపున మేము అడిగితే ఏ రకంగా వ్యవహరించారో మీరందరూ కూడా చూశారు. మా పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ గారు, స్పీకర్ గారు తప్పుడు సమాచారాన్ని సమాజానికి తెలియచేయాలని స్పీకరే ప్రయత్నం చేస్తున్నారు. బాలకృష్ణ గారు ముందు రెచ్చగొట్టలేదు. అధికార పార్టీ మంత్రులు శాసనసభ్యులు అక్కడ వ్యవహరించినటువంటి తీరు స్పీకర్ కనిపించలేదు. సాక్షాత్తు రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి బాలయ్య బాబు గారిని చూసి త్వరగొట్టి మీసం మెలిస్తేనే దానికి ప్రతిఘటనగా మా బాలయ్య బాబు గారు చేస్తే బాలయ్య బాబు గారు ఏదో శాసనసభలో చెయ్యరాని పని చేశారు, ఫస్ట్ వార్నింగ్ ఇస్తున్నామని స్పీకర్ మాట్లాడడం ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు మా సభ్యులు ఏం చేశారు, ఎందుకు మీరు సస్పెండ్ చేశారు చెప్పుకోలేనటువంటి ధైర్యం లేక మాట్లాడితే చర్చించామంట. చర్చించడానికి ఏముంది, ఇద్దరు చర్చించడానికి కేసే లేదు. కేసే లేనప్పుడు మళ్ళీ శాసనసభలో చర్చించి ఉపయోగం లేదు. ఏదో తెలుగుదేశం పార్టీ మాట కాదు, సభ్య సమాజం అక్రమైనటువంటి కేసు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఖండిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మేము వెంటనే ఉపసంహరించుకోమని చెప్తే ఈ రకంగా వ్యవహరించారు. శాసనసభ మీరు ఎప్పుడు చూశారో లేదు, ఇంత దారుణంగా 200 మంది మార్షల్స్ ని పెట్టుకొని, ఒకరు కాదు ఇద్దరు కాదు, మేము ఉన్నాము 17 మందిమే, 17 మంది ప్రతిపక్ష శాసనసభ్యుల్ని చెప్పలేక